పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గామస్ బ్రిడ్జ్ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్కు కారులో గంజాయిని తరలిస్తుండగా పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఈ అక్రమ రవాణా భాగోతాన్ని బహిర్గతం చేశారు. పట్టుబట్ట గంజాయి విలువ 444,850 రూపాయలు ఉంటుందని కొవ్వూరు డీఎస్పీ బి శ్రీనాథ్ తెలిపారు. కానీ ఇది ఇంట్లో ఉంచితే తెలుసు. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాహుల్ శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్తో కొవ్వూరు టౌన్ సీఏ గారు మరియు తాళ్ళపూడి ఎస్ఐ గారి సహాయంతో వారి సిబ్బంది సిబ్బందికి చేరవేయగా వారు నిన్న 11 గంటలకు ఆ టైంలో వెహికల్ చెకింగ్ గామన్ బ్రిడ్జ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఢిల్లీ రిజిస్ట్రేషన్ హోండా కారు ఆ వెహికల్ తనిఖీ చేస్తుండగా కారు డిక్కీలో గాంజా 88 కిలోల గాంజా ఉంది. సో ఆ వారు మొత్తం ఇద్దరు ఉన్నారు ఆ వెహికల్లో. సో వారు విచారించగా వారు 30వ తారీఖు బాగ్పత్ ఉత్తరప్రదేశ్ నుండి వెహికల్ నుండి బయలుదేరి అరకు లోయకి వెళ్ళారు. అరకులోయ నుంచి ఒక అతని దగ్గర ఈ 88 కిలోల గాంజా తీసుకొని రిటర్న్ మళ్ళీ ఉత్తరప్రదేశ్కి వెళ్తున్నారు. సో ఈ గామన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి మన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తుండగా వాళ్ళు దొరికారు. సో ఈ మొత్తం గాంజా విలువ వచ్చి 444,850 రూపాయలు, 88 కిలోల 970 గ్రాములు ఉంది. సో ఈ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారు, 2 సెల్ ఫోన్స్ మరియు 3,000 రూపాయలు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎంటైర్ రైడ్లో కొవ్వూరు టౌన్ సీఏ గారు, మళ్ళీ తాళ్ళపూడి ఎస్ఐ గారు, మరి కొవ్వూరు టౌన్ స్టేషన్ సంబంధించిన సిబ్బంది చాలా చక్కగా చేశారు. వీరిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. వీరికి రివార్డ్ రోల్ కూడా ప్రపోజ్ చేశారు.